విశాల్ నగరంలో నివసిస్తున్న మంగేష్ చాలా పేదవాడు. ఇంట్లో తిండికి కూడా ఏమీ ఉండేది కాదు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయనకి ఎగతాళి చేసేవారు. ఒక బ్రెడ్ ఇవ్వండి అంకుల్. దీనికి ఇంకా 2 రూపాయలు ఇవ్వు, తక్కువ ఉంది. కానీ నా దగ్గర చిల్లర డబ్బులు లేవు. అయితే నోట్ ఇవ్వు, నేను చిల్లరిస్తాను. ఇప్పుడు 2 రూపాయల కోసం 2000 రూపాయలు ఎవరిస్తారు? ఏమంటావు మంగేష్? చూడు, ఈవేళ పండగ, అప్పైతే నేనివ్వను. 2000 రూపాయలు ఇవ్వు, చిల్లరిస్తాను. అదే అదేంటంటే అది. అరే నిజం చెప్పచ్చుగా, 2000 నోటు ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా చూసావా? పక్కకి తప్పుకో, నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. అవును, నువ్వు కూడా 2 రూపాయలు ఆన్లైన్ చేసి. వాడెలా ఆన్లైన్ చేస్తాడు, మొబైల్ బ్యాంకింగ్లో కూడా డబ్బులుండాలిగా. అరే మంగేష్ తీసుకెళ్ళు, 2 రూపాయలు నేను ఇచ్చిస్తా. నీ ఎంత లేనివాడినైతే ఏం కానులే. ఆ మాట విన్న మంగేష్ బాధతో మెల్లగా నడుస్తూ వెళ్తుండగా అప్పుడు వాడికి ఎదురుగా ఉన్న గుడి కనిపిస్తుంది. కోపంతో గుడివైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కన్నీళ్లు తుడుస్తూ గుడి లోపలికి వెళ్ళి దేవుడితో ఈ విధంగా అంటాడు. దేవుడా, నేనేం తప్పు చేశాను? అందరూ బాగానే బ్రతుకుతూ ఉన్నారు, మరి నా పరిస్థితి ఏమింత కష్టంగా ఉంది? తినడానికి కూడా డబ్బులు లేవు. నేను మీకు ఎంతగానో నమ్ముతాను, మరి ఎక్కడ నమ్మకం ఉందో అక్కడే కోపం అంటారు. అందుకే నేను మీ మీద కోపంగా ఉన్నాను. ఇకపై నేనెప్పుడు మీ దగ్గరికి రానే రాను. ఏం దొంగలిస్తున్నావు? లేదు పూజారి గారు, నా మొబైల్ ఈ పెట్టిలో పడిపోయింది. అయితే ఇది దేవుడికి దానం చేసినట్లే, పోయి ఇక్కడి నుంచి. లేదు లేదు, అలా అనొద్దు పూజారి గారు, నా దగ్గర ఒకే మొబైల్ ఉంది. అలా అయితే ఈ పెట్టి ఓపెన్ చేసాక ఇస్తాము. ఈ పెట్టి నెలకొకసారే ఓపెన్ చేస్తాము. నిన్ననే ఓపెన్ చేశాము, ఇప్పుడు నెల ఆఖరిలో నువ్వు రా. లేదు లేదు పూజారి గారు, అలా అనొద్దు, నేను మీ కాలు పట్టుకుంటాను. నా దగ్గర ఒకే మొబైల్ ఉంది, అది కూడా డబ్బా ఫోన్. మరొక ఫోన్ తీసుకో, ఈ ఫోన్ మర్చిపో. నా దగ్గర ఇది కొనడానికే డబ్బులు లేవు పూజారి గారు, ప్లీజ్ పూజారి గారు తీసిచ్చేయండి. నా దగ్గర తిండికి కూడా డబ్బులు లేవు, మొబైల్ ఎలా తీసుకోగలను? అలానే నువ్వెంతగా ఏడుస్తున్నావు కనుక తీసిస్తాను. ధన్యవాదాలు పూజారి గారు. కానీ ఇకపై నువ్వు గుర్తుంచుకో. అరే మొబైల్లో సిమ్మే లేదు పూజారి గారు, ఇందులో సిమ్మే లేదండి. ముందు చూసుకోలేకపోయావా? నేను మళ్ళీ దీన్ని తెరవలేను, పోయి ఇక్కడి నుంచి, నెల ఆఖరిలో రా. లేదు లేదు పూజారి గారు, అలా అనొద్దు, నా సిమ్ తీసేయండి. హట్, మొబైల్ ఖరీదైనదని తీసిచ్చేశాను, ఇప్పుడు సిమ్ కూడా కొనుక్కోలేవా? అరే సిమ్ కార్డు 50 రూపాయల్లో దొరుకుతుంది, వెళ్ళి మరొకటి తీసుకో. ఇప్పుడు ఈ పెట్టి నేను మళ్ళీ తిరుగును. దేవుడా, ఇది ఎలాంటి శిక్ష నాకు. హలో, తినడానికి ఇంట్లో ఏమీ లేవు. నా మొబైల్లో 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి, వడాపావు తీసుకురానా? వద్దు, వదిలేయండి. ఆ 20 రూపాయలు ఉండనివ్వండి, అవసరమైనప్పుడు పనికొస్తాయి. నువ్వు ఆకలితో ఉన్నావు, దీనికంటే కష్టం మరొకటి ఎక్కడ ఉంటుంది? నేను తీసుకొస్తున్నాను. అరే ఇదిలా దీంట్లో సిమ్ లేదుగా, మరి తన ఫోన్ ఎలా వచ్చింది? ఇప్పుడు వడపావు ఎలా కొంటాను? ఆ ఫోన్ వచ్చిందంటే ఉన్న 20 రూపాయలు కూడా రావచ్చేమో, ట్రై చేసి చూస్తాను. అప్పుడు వాడు వెళ్ళి వడపావు తీసుకొని ఆ మొబైల్ నుంచి వడపావుకి 15 రూపాయలు పేమెంట్ ఇస్తాడు. వడపావు తీసుకుంటున్నప్పుడు వాడికి ఓ మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 35 రూపీస్. అరే 20 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 5 రూపాయలు బ్యాలెన్స్ ఉండాలిగా, 35 రూపాయలు ఎలా అయింది? అయితే ఒక వడపావు నా కోసం కూడా తీసుకుంటాను. అన్నా ఇంకో వడపావు ఇవ్వు, పేమెంట్ ఇస్తున్నాను. యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 50 రూపీస్. అరే 15 రూపాయలు వెళ్లకుండా నా అకౌంట్కి వస్తున్నాయే, ఇది ఎలా? ఒకసారి 50 రూపాయలు పంపించి చూస్తాను. అరే ఇది ఎలా అవుతుంది? నేనెంత ఎదుటివాడికి పేమెంట్ చేస్తున్నానో అంతే నాకు ఎలా వస్తుంది? ఇంటికి వచ్చి భార్యతో తింటూ తన కన్ని చెప్తూ ఉంటాడు. అప్పుడు తనంటుంది, అలా ఎలా అవుతుంది? మీకు గుర్తులేదేమో, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండి ఉంటుంది,
నువ్వు కంగారులో మర్చిపోయావేమో. అవును, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాకు బాగా గుర్తుందిలేదుగా, నా మొబైల్లో 20 రూపాయలే ఉన్ను. అయితే సరే, నా ముందరే 100 రూపాయలు పేమెంట్ చేయండి, చూస్తాను. అప్పుడిద్దరూ మార్కెట్కి వెళ్తారు. లతిక, నా దగ్గర ఇంతవరకు 10,000 రూపాయలు లేకున్ను. పద, ఆ పెద్ద షాప్లో 10,000 రూపాయలు పేమెంట్ చేసి చూద్దాం. వద్దు వద్దు, టీవీ న్యూస్లో చూడలేదా మీరు? డబ్బులు లేకపోతే భార్య భర్తలని ఫ్రాడ్ కేసుల్లో పట్టుకొని ఎలా అవమానిస్తారు? నువ్వు పద, నేనంతా చూసుకుంటాను. అన్నా, నా మొబైల్లో నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయింది. నేను 10,000 రూపాయలు పేమెంట్ చేస్తాను, అవి మీకు వచ్చినట్లయితే షాపింగ్ చేస్తాము, లేకపోతే వెళ్ళిపోతాము. అలానే, మీ ఇష్టం. 10,000 క్రెడిటెడ్. మీరిప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు. యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 10,000 రూపీస్. నాకు అనిపిస్తుంది దేవుడికి నా మీద దయ కలిగి ఆ పెట్టిలో ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్లగా మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుంది. ఆయన నా కష్టాలన్నీ విన్నట్టు ఉంది. నిజంగానే భగవంతుడు చాలా దయామయుడు. దాని తర్వాత దినమంతా షాపింగ్ చేసి ఇంటికి సంబంధించినవే కాకుండా తిండికి సంబంధించినవి కూడాను తీసుకొస్తారు. అప్పుడు అతడు తన ఎగతాళి చేసే ఫ్రెండ్కి ఫోన్ చేసి భోజనంకి ఇన్వైట్ చేస్తాడు. అవును, నువ్వు ఫోన్ చేసావు, కానీ నీ నంబర్ ఇంకా పేరు ఏమీ రాలేదే. నా మొబైల్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, అందుకే పేరు ఇంకా నంబర్ రాకపోయింది. అరే మంగేష్, నీ స్టైలే చేంజ్ అయిపోయిందే. కానీ ఓ మాట చెప్పు, లక్షల విలువైన సామాన్లు కొన్నావు కానీ మొబైల్ ఏం చేంజ్ చేయలేదు. దేన్ని కూడా చేంజ్ చేయొచ్చుగా. మంచి ఖరీదైన కెమెరా ఫోన్ తీసుకో. ఇదేంటి ఇంకా డబ్బా ఫోనే వాడుతున్నావు? అదేంటంటే నేను కూడా అదే చెప్పాను ఇప్పుడు, కానీ అన్నారు ముందు ఇవన్నీ తీసుకో, తర్వాత ఫోన్ కూడా తీసుకుందామని. అవును కదా? అవును. ఆయన వెళ్ళిపోయాక భార్య అంటుంది, నువ్వు ముందు ఒక మంచి ఫోన్ తీసుకో. నీకేం పిచ్చి పట్టిందా? మొబైల్ చేంజ్ చేస్తే పరిస్థితి మొదట్లో అయిపోతుంది. ఇందులో దేవుని మహిమ ఉంది. మారొద్దు, జనాలకి చూపించడానికి ఖరీదైన ఫోన్ చేతిలో పెట్టుకోండి, ఇంకా పాత ఫోన్ పేమెంట్ కోసం యూజ్ చేయండి. లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇంకా మీరు దొరికిపోతారు. ఎవరు కూడా మీకు జరిగిన అద్భుతాన్ని ఎవరు కూడా నమ్మరు. మరుసటి రోజు మంగేష్ కొత్త మొబైల్ కొంటాడు, కానీ పేమెంట్ కోసం మాత్రం పాత మొబైల్ మాత్రమే వాడతాడు. ఒకరోజు అతను టీవీలో న్యూస్ వింటాడు. ఒక బ్రేకింగ్ న్యూస్, మార్కెట్లో చాలా షాపుల్లో ఈ విధంగా పేమెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ అయితే అయినట్లుంటుంది, కానీ తర్వాత ఆ డబ్బులు డెబిట్ అయిపోయినట్లు కనిపిస్తున్నాయి. కానీ డెబిట్ అయిన డబ్బులు ఏ నెంబర్కి వెళ్తున్నాయి, ఏ నెంబర్ నుండి వస్తున్నాయో ఇంతవరకు తెలియట్లేదు. పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పేమెంట్ అయ్యాక కూడా మొబైల్ ఇంకా నెంబర్ షో ఎందుకు కావట్లేదు? కానీ మొబైల్లో సిమ్ ఉంటే కదా షో చేస్తుంది. నా మొబైల్లో అయితే సిమ్ కూడా లేనే లేదే. ఇక మంగేష్ మంచిగా బ్రతకడం మొదలు పెడతాడు. తన కోసమే కాకుండా వేరే వాళ్లకు కూడా సహాయం చేస్తాడు. ఆ గుడికి డొనేషన్ ఇచ్చి గుడి బాగా కట్టిస్తాడు. గుడిలో పూజారి తనకు సిమ్ ఇస్తాడు. కానీ వాడంటాడు, ఇది ఇంకెవరు సిమ్ అయి ఉండొచ్చు పూజారి గారు, నా సిమ్ నా మొబైల్లో ఉంది పూజారి గారు, కావలిస్తే మీ దేవుణ్ణి అడగండి